ఇక్కడ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో పోలవరం ప్రాజెక్ట్ ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. పోలవరం ప్రాజెక్టు మన అందరికీ కూడా వరప్రసాదం. అటువంటి పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నత్త నడకన సాగిస్తూ ఉన్నాదో ఇవాళ ఆ ప్రాజెక్టు. పోలవరం ప్రాజెక్టు పునాది గోడలు దాటి ముందుకు కదలని పరిస్థితి ఇవాళ పోలవరం ప్రాజెక్టు పరిస్థితి. పోలవరం ప్రాజెక్టులో ఇవాళ కనిపించేది ఏమిటి అంటే ఇవాళ అక్కడ అవినీతి కనిపిస్తూ ఉన్న పరిస్థితి. ఇవాళ కాంట్రాక్టర్ల దగ్గర నుంచి అవినీతి, ఇసుకలో అవినీతి, మట్టిలో అవినీతి, బొగ్గులో అవినీతి, కరెంటు కొనుగోళ్లలో అవినీతి, మద్యంలో కొనుగోలు మద్యంలో అవినీతి, రాజధాని భూముల్లో అవినీతి, విశాఖపట్నం భూముల్లో అవినీతి, చివరికి దళితుల భూములు వదలడం లేదు, గుడి భూములు కూడా వదలకుండా ఇవాళ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది అవినీతి పాలన.